హాయ్ అండి, నమస్తే. నేను మీ సుస్మితని. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే పల్లీ చాట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా తొందరగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? దీనికోసం ఏమేం కావాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్ని తీసుకోవాలండి. అందులోకి మనం 3 గంటల సేపు నానబెట్టుకొని ఉడికించుకున్న పల్లీలండి ఇవి. కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నాము. 1.5 కప్పు వరకు ఉంటుంది. ఇందులోనే మనం ఒక మీడియం సైజ్ క్యారెట్ని పీల్ చేసుకొని సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత సగం కీరాని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. 1 మీడియం సైజ్ టమాటోలని గింజలు లేకుండా సన్నగా తరిగి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పచ్చి మామిడికాయ తురుమును కూడా యాడ్ చేస్తున్నామండి. దొరకని వాళ్ళు లేదంటే ఇష్టం లేని వాళ్ళు ఇంకొక టమాటాని యాడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత 1 సగం ఆనియన్ వరకు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కానీ చాలా మంచిది. తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని చూసి యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం వేసనక్కాయలను ఉడికించేటప్పుడు యాడ్ చేసుకున్నాం కదా, అందుకని. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, అందరూ ఎంతో ఇష్టపడే పల్లీ చాట్ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.